మాతృదేవో భవ. అక్షులు రెండు గల్గిన మహాఫలమిప్పుడు గల్గే కంచి కామాక్షి, జనుస్సులెన్నైననౌ భయమేమి నినుంగనంగనౌ నక్షులు గల్గియుండునటులనతియిమ్ము. భయంకరంబు హర్యక్షము జీవితము అయిన అయ్యది నిందరియింపబోలదే, అయ్యది నిందరియింపబోలదే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1764 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 464 భాగానికి స్వాగతం పలుకుతాం. మనం 611 నామంలో ఉన్నాం. కళాత్మికాయై నమక. కళలు సుషుప్తి అవస్థలో కూడా 4 దశలలో మనకు కనిపిస్తున్నాయి, వాటిని కళలే అంటారు. మరణం, మూర్ఛ, విస్మృతి, అజ్ఞానావృత నిద్ర. అసలు అంటే అట్నుంచి రావాలి సరిగ్గా. ఆ అజ్ఞానావృత నిద్ర, రాత్రి సుషుప్తిలో మనం నిద్రలోకి వెళ్ళిపోతాం, కానీ అది అజ్ఞానావృతం, మళ్ళీ అందులోంచి బయటకు వస్తాం. అందులోకి ఎందుకు ఎడుతున్నామంటే క్రమంగా స్మృతి నుంచి విస్మృతిలోకి ఎడుతున్నాం, జాగ్రత్త అవస్థలోనే. కాసేపు ఏదో తలుచుకోకనే ఇంకా వదిలేద్దాం అనిపిస్తుంది, మర్చిపోతూ ఉంటాం. కొన్ని తలుచుకున్నా గుర్తు రావు, కానీ లోపల లోపల ఉండిపోతాయి. మనస్తత్వ శాస్త్రంలో కాన్షియస్, సబ్ కాన్షియస్, ఇంకేదో అంటూ ఉంటారు, అలా ఆ పొరలో ఉండిపోతాయి. చేతన, అంతశ్చేతన, అతిచేతన అంటుంది. మూర్చిపోయినప్పుడు గమనించండి, నిజంగా మూర్చిపోయిన వాడికి ఏ బంధాలు గుర్తులేవు కదా, ఏ బాధలు, ఏ సుఖాలు, ఏ వైభవాలు తానెవరో కూడా తెలియదు కదా. కానీ వాడు చనిపోయాడు అనడానికి వీల్లేదు. అంచేత మొత్తం ఈ ప్రాపంచిక సామగ్రిని అంతా తీసుకొచ్చి మన నెత్తి మీద పడేస్తున్నది ఒకటి ఉంది, అదే మనస్సు. దానికి భిన్నంగా మనం ఉన్నాం, అదే ఆత్మ. జాగ్రత్త అవస్థలో కనుక ఆత్మస్థితిలోకి మనం వెళ్ళగలిగితే ఈ మొత్తం ఏవీ లేకుండా కేవలం సాక్షీభూతంగా ఉండగలుగుతాం. దాన్నే సమాధి అంటారు. తెలియకుండా నిద్రపోతే నిద్ర, తెలిసి నిద్రపోతే సమాధి. మెలకువలోనే నిద్రాస్థితిలోకి వెళ్ళవయ్యా అంటారు. నిద్రలోనే ఒక మెలకువ అంటారు. ఏదో సినిమా పాటలో కూడా పూర్వం ఉండే, మెలకువలోనే ఒక కలగా, కలలోనే ఒక మెలకువగా అంటారు. చమత్కారంగా చెప్పినప్పటికీ అది పరమ సత్యం. మనం మెలకువగా ఉన్న స్థితిలోనే అప్పుడప్పుడు నిద్రాస్థితిలోకి పెడుతూ ఉండాలంటే ఏమీ పట్టించుకోని స్థితి. గాజు కళ్ళులో ఉంటే కళ్ళు అలా వింటూనే ఉంటాం, దేనికి స్పందించం, చూస్తూనే ఉంటాం, స్పందించం. ఒక అభిప్రాయం ఏర్పరచుకోం, అందరినీ చూస్తూనే ఉంటాం, ఎవరి పట్ల ఒక అభిప్రాయం ఉండదు. ఏం చేయాలో అది చేస్తాం, ఒక అభిప్రాయం ఉండదు. అంటే ఆ పని మనం చేసింది కాదు, అది జరిగిందంతే. దాన్నే కర్మని అకర్మ అంటారు. కర్మణ్యకర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మకృతు అని భగవద్గీత 4వ అధ్యాయం 18వ శ్లోకంలో చెబుతాడు పరమాత్మ. కర్మలోనే అకర్మ చూడడం అంటే జాగ్రత్త అవస్థలో ఉన్నాం, పనులు చేస్తూనే ఉన్నాం. ఆ ఫలితంతో మనకు సంబంధం లేకుండా అది మనల్ని బంధించకుండా ఉండాలి. కర్మయోగిగా మనం ఉండాలి అంటే ఒక అభిప్రాయంతో దాన్ని చేయొద్దు, ఒక ఫలితం కోరి దాన్ని చేయొద్దు, ఒకటి ఆశించి దాన్ని చేయొద్దు. చెయ్యాలి కాబట్టి చెయ్యి. దాతవ్యమితి యద్దానం, కర్తవ్యమితి యత్కృతం. అంతే, ఎందుకు చేయాలంటే మనిషి పుట్టాం, కొన్ని కర్తవ్యాలు ఉంటాయి, అవి జరుగుతాయి, మనం వద్దన్నా జరుగుతాయి. గాలి మనని అడిగి వీయడం లేదు, చెట్లు మన్నడిగి పళ్ళు కాయడం లేదు, నదులు మన్నడిగి ప్రవహించడం లేదు, సూర్యుడు మన అనుమతి కోసం చూడడం లేదు. సజ్జనులైన వాళ్ళు లోకానికి ఉపయోగపడేటువంటి పనులు చేయడానికి ఎవరి కోసమో ఆలోచించరు, చెయ్యాలి కాబట్టి చేస్తారంతే. వారేమి ఆశించేది కూడా ఉండదు, వారికి లోకమంతా సమానమే. ఆ దృష్టితో చేస్తే మనం హాయిగా, యోగిగా, సుఖంగా జీవించగలుగుతాం. తస్మాత్ యోగీ భవార్జున. జ్ఞాని కంటే, కర్మిష్టి కంటే, త్యాగి కంటే, అందరికంటే యోగి గొప్పవాడు అంటాడు. ఆ యోగప్రాయ జీవనం అంటే ఇది. అప్పుడు మరణం కూడా ఒక కళే, ఒక అవస్థే అవుతుంది, ఎందుకంటే మరొక జన్మ తప్పదు కదా. ఈ రోజువారీ కార్యక్రమాలకి నిద్ర ఒక విరామం అయితే, జన్మ 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 జన్మల ప్రణాళికకి ఈ జన్మ తర్వాత వచ్చే మరణం ఒక విరామం.
ఇప్పుడు ఇంకో జన్మ తప్పదు. ఈ ప్రక్రియను మొత్తం అవగాహన చేసుకుంటే జన్మరాహిత్యం వస్తుంది. ఇది మూడవస్థలోనూ ఉండే మూడు నాలుగు పన్నెండు కళలు. ఇప్పుడు మొత్తం ఈ రకంగా ఇది వ్యక్తికి సంబంధించింది. వ్యష్టి సమష్టి ఏమిటి? మొత్తం సృష్టిని నడిపించేటువంటి కళలు అగ్ని కళలు, చంద్రకళలు, సూర్యకళలు మూడు ఉన్నాయి. లోకశ్చద్వారమర్చిష్మత్ పవిత్రం జ్యోతిష్మద్భ్రాజమానం మహస్వదమృతశ్చధారా బహుధా దోహమానం చరణన్నో లోకే సుధితాం దధాతు అని వేదంలో చెబుతారు. లోకానికి ద్వారాలు అంటే ఆ తేజోద్వారాలు మూడు ఉన్నాయ్యా. అర్చిష్మత్ పవిత్రం అదొకటి, అర్చిష్మద్వారం. జ్యోతిష్మద్భ్రాజమానం జ్యోతిష్మద్వారం ఒకటి, మహస్వద్వారం ఒకటి. అగ్ని కళలు 116, చంద్రకళలు 136, సూర్యకళలు 108. లేదు, అగ్ని సూర్యుల్లో కొంచెం తేడా ఉంటే 108 మొత్తం మీద 108 116 136 మొత్తం కలపండి. 108 116 136 360. ఈ మూడు రకాల తేజస్సులు మనకు లోకంలో ఉన్నాయి. సూర్య తేజస్సు, చంద్ర తేజస్సు, అగ్ని తేజస్సు. వీటి ద్వారానే లోకం వెలుగుతుంది. మనం మెలకుగా ఉన్నప్పుడు మన కంట్లో తేజస్సు రూపంలో ఉన్నా సూర్య తేజస్సే ఒప్పుకుంటున్నాం. కలగంటున్నప్పుడు కూడా మరి సూర్యుడు మనకి కనిపించకపోయినా మన కళను మనం చూడగలుగుతున్నాం అంటే మనో రూపంలో బుద్ధి రూపంలో ఒక తేజస్సు ఉంది. అది సూర్యాగ్ని చంద్ర సంబంధం కాకుండా ఇలా చంద్రమా మనసు జాతక. మనస్సుకు అనేటువంటి కళకి చంద్ర తేజస్సుకి సంబంధం ఉంది. అందుకనే కళలో భావాలు ఎప్పుడూ క్షీణిస్తూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. చంద్రుళ్ళగా పగటి కాలంలో ఉన్నంత స్థిరంగా కళలో మనం ఉండలేము. అందుకే పగటి జీవితం ఏదో శాశ్వతమని, కళ ఏదో అశాశ్వతం అంటాం. కానీ దాన్ని స్థిరంగా భావిస్తే ఇది కళ, దీన్ని జీవితంగా భావిస్తే అది కళ. అందుకే జనక మహారాజు, నేను రాజుగా ఉండి భిక్షుక పాత్రను కలగంటున్నానా, లేదు నిజంగా భిక్షుకుడే ఉండి రాజుగా ఉన్న జీవితాన్ని కలగంటున్నానా అన్నాడు. రెండూ కలయనయ్యా అన్నాడు అష్టావక్రుడు. యాజ్ఞవల్క్యుడు కూడాను, ఇద్దరు బోధలను వస్తుంది. అదే విషయాలు మళ్ళీ జనకుడు సుకుడికి చెప్పాడు. యాజ్ఞవల్క్యుడు, అష్టావక్రుడు, జనకుడు గురువు లాంటి వాళ్ళు, సుకుడు శిష్యుడు లాంటి వాడు. ఈ చెప్పడం వినడం అనేటువంటి ప్రక్రియలో ఎవరు గురువు ఎవరు శిష్యుడో తేల్చడం చాలా కష్టం. ఈ అర్చిష్మత్ జ్యోతిష్మత్ మహస్వత్ అమృతశ్యధార బహుధా దోహమానం చరణన్నో లోకే సుధితాం దధాతు, ఇవే లోకం ప్రవేశించడానికి, లోకం ఏర్పడడానికి మూడు రకాల తేజస్సులు కారణము. అంటే ఆ తేజస్సు కారణంగా ఒక ప్రొజెక్టర్ వెనకాల నుంచి ఒక కాంతిని ప్రసరింపజేస్తూ ఉంటే తెర మీద సినిమా ప్రసరించినట్టుగా సూర్య చంద్ర అగ్ని రూపమైనటువంటి కళలతో తేజస్సులతో కళాత్మిక అయినటువంటి అమ్మవారు ఈ సృష్టి అనేటువంటి తెర మీద ఈ జీవితాన్ని ప్రతిబింబింపజేసింది సినిమా రూపంలో. అంచేది ఈ జీవితం సినిమా, ఇది అమ్మవారి దర్శకత్వంలో నిర్మాణమైనటువంటి సినిమా ఈ సృష్టి అంతా. ఇందులో మనది కేవలం చిన్న పాత్ర, ఒక హీరో కాదు, హాస్యనటుడు కాదు, హాస్యనటుడు పక్కన ఉండే చిన్న సైజు హాస్యనటుడు పాత్ర. పర్వాలేదు, నడిపించు. ఇప్పుడు 612 నామం. కళానాథాయై నమః. కళాత్మక స్వరూపంతో అమ్మవారు మన జీవితాన్ని కళగా సినిమాగా ఎలా నడిపిస్తుందో తెలుసుకుని తేలిగ్గా తీసుకుందాం. టేక్ ఇట్ ఈజీ. ఇప్పుడు కళానాథాయై నమః, కళానాథుడైనటువంటి చంద్రుని లక్షణాలు అవగాహన చేసుకుంటే మన జీవితం కూడా మనకు అవగాహన అవుతుంది, సుఖంగా ఉంటుంది. కళానాథాయై నమః, అన్ని కళలకి నువ్వే అధినాయకురాలివమ్మా, నీకు నమస్కారం. పైగా కళానాథుడు అంటే చంద్రుడు స్పష్టంగా. అందుకని చంద్రమండలమే శ్రీచక్ర స్వరూపంగా ఏర్పాటైంది. చంద్రుడు అమ్మవారి ఉపాసకుల్లో ఒకడు కదా. అందుకని శ్రీచక్రాన్ని మొట్టమొదట రూపొందించిన తర్వాత మొదట అర్చించిన వాడు చంద్రుడు అని ఒక శాస్త్రం ఉంది. అందుకని చంద్రమండలం శ్రీచక్రాత్మకం, చంద్రమండలం మొత్తం శ్రీచక్రాత్మకం, శ్రీచక్రం మొత్తం చంద్రమండల స్వరూపం. అందులో వృద్ధిక్షయాలు ఉంటాయి,
మనం ఆరాధన ద్వారా ఆ వృద్ధి క్షయాలకు సిద్ధంగా ఉండాలి. క్షయం ఉండద్దు, వృద్ధి మాత్రమే ఉండాలనేది పనికిరాదు. దేన్నైనా సమానంగా తీసుకోవడమే శ్రీచక్రార్చనలో ప్రధానమైన ఉద్దేశం. షోడశ కళలు చంద్రుల్లో ఉన్నట్టే, చంద్రుడు అంటే కళానాథుడు కాబట్టి మన జీవితంలో కూడా అందులో ఉంటాయి, వృద్ధిక్షయాలు ఉంటాయి. వాటిని ఒక లీలగా, ఒక కళగా, ఒక సినిమాగా తీసుకోగలిగితే చాలు. ఇది వచ్చిన తర్వాత అది వస్తుంది. దాన్ని గంగానదిలో సుడుగుండాలతో పోలుస్తూ అమ్మవారి శరీరాకారంతో సమన్వయం చేసి వర్ణిస్తున్నారు శంకరాచార్య. స్థిరో గంగావర్త స్తన ముకుళ రోమావళిలత కళావాళం కళావాళం కుండం కుసుమశరతే జోహుత భుజక రతీర్లీలాగారం కిమపి తవ నాభిర్గిరిసుతే బిలద్వారం సిద్ధేర్గిరిశనయనానాం విజయతే. శ్రీచక్రారాధన ప్రసక్తి కూడా వచ్చే విధంగా ఆ యోగ సిద్ధి ఎలా కలుగుతుందో అమ్మవారి యొక్క నాభిని వర్ణించే ఉద్దేశంతో చెబుతున్నారు. ఇక్కడ కేవలం పైకి కనిపించేటువంటి ఒక నెపమే ఆ నాభి వర్ణన, అసలు ఉద్దేశం అంతా యోగ మార్గమే. స్థిరో గంగావర్తక స్తన ముకుళ రోమావళిలత. ఈ నాభి ఒక గంగానదిలో వచ్చిన ఒక సుడుగుండంలా ఉందమ్మా, అన్న సరిగ్గా సుడుగుండం ఇలా ఇలా ఉంటుంది కదా. అంటే జీవితంలో కూడా సుడుగుండాలు ఉంటాయి. ఆ సుడుగుండమే రాజమండ్రిలో కొంప ముంచింది. ఆ నదిలో అక్కడ సుడుగుండం ఉందని, అక్కడికి వెడితే ప్రమాదమని ఆవేళ వెళ్ళే రోజును కూడా అనుకున్నారట. ఇక్కడికి దగ్గరలోనే ఉంది, అక్కడ బండి వాళ్ళు ఎవడో మళ్ళీ రాలేదు, అక్కడికే వెళ్ళింది సరిగ్గా. అంటే అజాగ్రత్త అనేది ఎంత ప్రమాదానికి కారణమవుతుందో తెలిసి కూడా అజాగ్రత్తకు లోనవుతున్నాం మనం. తెలిసి కూడా నదుల్లో సుడుగుండాలు ఎక్కడుంటాయో ఏమిటో బాగా అందరికీ తెలుసు. అక్కడ మత్స్యకారులు వాళ్ళు ఆ ధర్మాడి సత్యం మహానుభావుడు ఆయన, ఆ బృందం వాళ్ళందరూ ఆ జాగ్రత్తలో ఉంటారు. వాళ్ళు రోజు అదే పని, వాళ్ళకి నిత్యం పోరాటం వాళ్ళకి మృత్యువుతో, కానీ వాళ్ళు ఆ జాగ్రత్తల్లో ఉంటారు. కాబట్టి ఇన్నేళ్ళు అలాగ ఆయుర్దాయం పెంచుకుంటూ రాగలిగారు. లేదా మత్స్యకారుల జీవితాలు ఎలాంటి అంటే నిత్య ప్రళయం అది. ఈరోజు వాళ్ళ భార్యల పాపం బయటికి వెళ్ళిన భర్త తిరిగి వస్తాడనే నమ్మకంతో ఉండలేరు వాళ్ళు. ధైర్య సాహసాలంటే వాళ్ళవి నిజంగా. దేశం మొత్తం మీద ఈ ఒలింపిక్ గేమ్స్లో నెగ్గిన వాళ్ళకి ఇచ్చేటువంటి బహుమతులు, ఎకరాలు, స్థలాలు, ఇళ్ళు అన్నీ ఆ ధర్మాడి సత్యం బృందానికి ఇవ్వాలని అడిగితే అంత సాహసం వాళ్ళు చేసింది సామాన్యమైంది కాదు. ఇంత సాంకేతికత ఉండి, ఇన్ని యంత్రాలు ఉండి, ఇంతమంది మేధావులు ఉండి చేయలేని పని ఆ సత్యం బృందం చేశారు. దేశం మొత్తం మీద ఇచ్చే సాహసోపేతమైన పురస్కారాలను లక్షల కోట్లు విలువ చేసేవన్నీ ఆ మత్స్యకారుల బృందానికి ఇవ్వాలి. జీవితంలో సాహసాలు చేస్తారండి హీరోలు అంటే వాళ్ళండి. మనం గంగానదిలో చూడకుండానే చూసుకోలేము, మనం జీవితంలో చూడకుండానే చూసుకుంటాం. కానీ అది కూడా ఒక లీలగా, ఒక కళగా భావించగలిగితే జీవితం అనేది చూడకుండానే బయటపడగలుగుతాం. దేన్నైనా మనం బయటపడాలి అంటే ఒక లీలగా భావించాలి, దాన్ని తీవ్రంగా తీసుకోవద్దు. స్థిరో గంగావర్త స్తన ముకుళ రోమావళిలత. ఈ నాభి ఇక్కడ గంగానదిలో ఉండే సుడిగుండంలా ఉందమ్మా అన్నారు. మరి అక్కడ నీరు అక్కడ ఉన్నప్పుడు దాని నుంచి పెరిగిన లత ఏదైనా ఉండాలి కదా అంటే, లేకపోవడం ఇవ్వటమ్మా పైకి కనపడుతుంది కదా. స్తన ముకుళ రోమావళి లత, వక్షోజద్వయం అనే రెండు మొగ్గలు కలిగిన తీగ అక్కడి నుంచే పైకి వచ్చింది కదమ్మా. అంటే ఈ నూగారుగా ఉండేటువంటిదంతా తీగ, ఈ వక్షోజాలు రెండు మొగ్గలు అంత అందంగా వర్ణించారు. కళావాలం కొండం కుసుమశరతే జోహుత భుజక. ఈ నాభి అనేటువంటి కొండం ఎటువంటిది అంటే కుసుమశరతేజో హుత భుజక, మన్మధుని యొక్క అగ్ని తేజస్సుకు సంబంధించినటువంటి హోమగుండం అమ్మా అది అన్నారు. ఎందుకు ఈ యజ్ఞము, హోమము, ఈ ప్రక్రియలన్నీ దేనికయ్యా అంటే యోగ మార్గం సిద్ధికి. రతేర్లీలాగారం కిమపి తవ నాభిర్గిరిసుతే. అత్యంత ఆసక్తి కలిగినటువంటి క్రీడాంగణంలాగా నీ నాభి కనిపిస్తుందమ్మా. అంటే ఆ యోగ సిద్ధి పొందదలుచుకున్నవాడు ఆ అమ్మవారిని వదిలిపెట్టని ఎట్టి పరిస్థితులు. ఇదో మామూలు భాషలో చెప్పాలంటే శంకరాచార్య కూడా ఇంచుమించుగా ఆ మాట వాడారు కాబట్టి చెబుతున్నాను నేను సాహసించి.
ఏదో వయసులో ఉన్న కుర్రాడు ఒక అమ్మాయి మీద మోజులో పడితే వదిలిపెట్టాడు కదా, ఇంక ఎన్ని చెప్పినా వదిలిపెట్టాడు వాడు. మీకేం తెలుసు అంటాడు, అమ్మాయి అందంగా లేదంటే నా కళ్ళతో చూడమంటాడు. ఇక అదంతే అది. కానీ అదే దృష్టిని ఆ కుర్రాడు భగవంతుడి వైపు మరల్చుకోగలిగితే అన్ని విధాల ఉపయోగం. ఈ అమ్మాయి దొరకడం పెద్ద సమస్య కాదు, దొరికిన వీడు సుఖంగా ఉంటాడని ఏం లేదు. అదే అమ్మవారు దొరికితే అమ్మాయిలకి ఏం లోటండి, జీవితానికి ఏం లోటండి, ధన కనక వస్తు వాహనాలు అన్నీ వస్తాయి. తన వెంటనే చీరలు ఇచ్చి వెంటనే అవరోధ వ్రాతం అన్నట్టు అన్నీ వస్తాయి. భగవంతుడిని పట్టుకోవడానికి, భోగభాగ్యాల కోసం వెంపర్లాడడానికి తేడా ఇదే. కానీ దేనికైనా ఆకర్షణ ఉంటుంది. అందుకే రతేర్ లీలాగారం కిమపి తవనాభిర్గిరిసుతి, ఒక అందమైనటువంటి క్రీడా ప్రాంగణంగా ఉందమ్మా, అందరినీ ఆకర్షించే విధంగా ఉందమ్మా. అందుకే బిలద్వారం సిద్ధేర్ గిరిశన అయినా నాం విజయితే, శివుడు లాంటి వాడు కూడా యోగసిద్ధి పొందాలంటే ఈ నాభి అనే బిలద్వారాన్ని ఆశ్రయించవలసింది అన్నారు. యోగసిద్ధి పొందడానికి బిలద్వారం ఎందుకండి, గుహాద్వారం. ఎప్పుడూ తపస్సు ఏకాంతంగానే చెయ్యాలి, చదువుకుంటే ఇద్దరు కలిసి చదువుకోవాలి, ముగ్గురు నలుగురు కలిసి సంగీతం పాడాలి, ఐదుగురు కలిసి వ్యవసాయం చేయాలి, ఉద్యమం చేయాలంటే 1000 మంది ఉండాలన్నారు. తపస్సు ఎప్పుడు ఒక్కళ్ళే చేయాలి, ఎందుకంటే రెండో వాడు ఉంటే తపస్సు ఉండదు, దాన్ని పతనం అంటారు, తపనం కాదు. ఏదో మాట వస్తుంది, పోలికొస్తుంది, లేదు వాడు ఏం చేస్తున్నాడో చూడాలనిపిస్తుంది, వీడు కళ్ళు తెలుస్తాడు, వీడు తెరిచాడని వాడు తెలుస్తాడు, ఈ దొంగ చూపులు సరిపోతాయి. అందుకే బిలద్వారం తపస్సు చేయాలంటే మనం గుహలోకి వెళ్ళిపోవలసిందే, అంత సాహసము చేయవలసిందే, ఏకాంతానికి సిద్ధపడవలసిందే. పొద్దున్నే జరుగు మీద కూర్చొని ఎవడ కనపడతాడా, పేపర్ వస్తుందా అని చూసేవాడు తపస్సు చేయలేడు. లోకానికి సంబంధించిన ప్రక్రియలన్నీ విరమించుకోవలసిందే. అందుకే శివుడు లాంటి వాడు తపస్సు చేసి యోగసిద్ధి పొందాలన్నా కూడా నీ నాభిని బిలద్వారంగా భావించవలసిందేనమ్మా, వేరే దారి లేదు అన్నారు. బిలద్వారము సిద్ధేర్గిరిశనయనానాం విజయతే, ఇలాగ అందమైనటువంటి అవయవ వర్ణన రూపంలో కూడా యోగ మార్గానికి మనని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు శంకరాచార్య సౌందర్య లహరిలో. నమస్కారం తప్ప మహానుభావుడికి ఏమీ చేయగలం, అంజలి గావించత భూసురాన్వయమణి సద్బంధు చింతామణి అని రుక్మిణీ కళ్యాణంలో చెప్పినట్టుగా ఆ నమస్కారం ఒక్కటే మహానుభావులకి మనం చేయగలిగింది. యోగ వాసిష్ఠాన్ని 32,000 బోధించిన తర్వాత వశిష్ఠుడికి ఏమి చేయాలని ఆలోచించి దశరథుడు నా సమస్త రాజ్యం ఇస్తున్నాను తీసుకోమన్నట్ట, రాజ్యం నేను తీసుకుంటే యోగ వాసిష్ఠం చెప్పడం ఎందుకు అన్నట్ట, నీకు ఏమి చేయాలో తెలియట్లేదండి, ఏమి ఇచ్చినా తక్కువే, రాజ్యం మొత్తం ఇస్తున్నాను తీసుకోండి అన్నట్ట, రాజ్యం నేను తీసుకుంటే ఈ చెప్పడం ఎందుకయ్యా పనిలేక అన్నట్ట. అప్పుడు రామచంద్రమూర్తి కుర్రాడైనా మంచి మాట చెప్పాడు, లేదు నాన్నగారు అటువంటి వాళ్ళకి మనం ఇవ్వగలిగింది ఏమీ లేదు, అంజలి గావించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి, ఒక భక్తిపూర్వకంగా పాదాలంటే చేసి నమస్కారం తప్పితే ఇంకేం లేదండి అంటే అంతే చాలని వెళ్ళిపోయాడు వశిష్ఠుడు. మహానుభావులు అలాగే ఉంటారు. దానికి అది కొలవడానికి వీలయ్యే విషయం కాదు, జ్ఞానం అనేది ఎవరు కొలుస్తారు, భక్తిగా మనం చేసే నమస్కారం ఒకటి అది చాలు, వారికి అది చాలు, మనం అంతకంటే ఏమి ఇయ్యలేం కూడాను. అలాగా శంకరాచార్యకి మనం నమస్కారం చేయాలంటే శృంగారపరంగా కూడా అవయవ వర్ణన రూపంలో కూడా యోగ మార్గానికి మనం తీసుకెడుతున్న మహానుభావుడికి ఏం చేస్తామండి నమస్కారం తప్ప. ఇప్పుడు ఇంకొక మాట, షోడశ కళలో అని మనం అనుకుంటూ ఉంటాం కదా, మామూలుగా చంద్రునికి సంబంధించి పూర్ణిమతో కలిపి పూర్ణిమ అమావాస్య రెండూ కలిపితే 16 అవుతాయి లేదా 15 అవుతాయి, సరే 16 అనుకుంటాం కదా. వీటికి మన శరీరానికి సంబంధం ఉందండి, వీటికి సృష్టికి సంబంధం ఉంది. ఇవి ఈ సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహం అనేటువంటి గ్రంథంలో శంకరాచార్య ఈ షోడశ కళలకి మన శరీరానికి ఉండే సంబంధం చెప్పారు, సృష్టికి ఉండే సంబంధం. మన శరీరం అంటే వేష్టి, సృష్టి సమష్టి, అంతకంటే ఉంది, కాస్త సైజు పెంచితే సృష్టి అయింది, తగ్గిస్తే మన శరీరం అయింది. ఏమిటి ఈ షోడశ కళలు నిజానికి చంద్రుని రూపంలో ఉన్నా సృష్టిలో ఉన్నా మన శరీరంలో ఉన్నా అంటే, ముందు పంచభూతాలు, భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, పంచభూతాలు. ఆ పైన 6వది మనస్సు, 7వది ఇంద్రియాలు, తర్వాత అన్నం, వీర్యం, అన్నం నుంచి వచ్చేది అన్నం, వీర్యం, కర్మ, లోకం, ప్రాణం, శ్రద్ధ, నామం, మంత్రం, తపస్సు, ఇవి 16.
ఇవన్నీ మన శరీరంలో ఉన్నాయా లేదా, మనం చేస్తున్న పనులే కదా, మనం చేయాల్సినవే కదా, కనీసం మన మనసుకైనా సంబంధం ఉందా లేదా వీటితో. పంచభూతాలతో శరీరం తయారయ్యని తెలుసు, మనస్సు ఉందా లేదా, ఇంద్రియాలు ఉన్నాయా లేదా, అన్నం తింటున్నామా లేదా, తద్వారా చివరికి అన్నం అనసారంగా అది రక్తంగా కొవ్వుగా మాంసంగా రకరకాలుగా మారి చివరికి శుక్రశోణితాలుగా మారుతుంది లేదా, అదే వీర్యం. దానివల్లనే మనం కర్మ చేయగలుగుతున్నామా లేదా, కర్మ భౌతిక రూపంలో కనపడకపోవచ్చు కానీ తెలుసుగా పనులు చేస్తున్నాక. మనం అందరం కలిసి చేస్తున్నటువంటి కర్మల కారణంగానే ఈ లోకం ఇలా నడుస్తుందా లేదా, అంచేత కర్మ లోకం అదో కళ. ప్రాణవాయువు ఉందా లేదా, శ్రద్ధ ఇది మనోభావం. బుద్ధి లగ్నమైతే కానీ శ్రద్ధ కలగదు. మనస్సు లగ్నమైతే శ్రద్ధ అనడానికి లేదు, మనస్సు లగ్నమైతే దాన్ని భక్తి అనొచ్చు. బుద్ధి లగ్నమైనప్పుడు శ్రద్ధ వస్తుంది, అంటే భక్తి శ్రద్ధలు అనే మాట కూడా విడిగా ఉంది. మనస్సు లగ్నం చేస్తే కలిగేది భక్తి, బుద్ధిని కూడా లగ్నం చేస్తే కలిగేది శ్రద్ధ. భక్తికి శ్రద్ధకి తేడా ఏమిటంటే, ఒక్కోసారి భక్తిలో శ్రద్ధ ఉండదు. మనకి విదురుడు విందులో సరదాగా చెప్తూ ఉంటారు చూడండి, విదురుడికి చాలా భక్తి ఉంది, ఆ భక్తిలో భాగంగా ఆయన పళ్ళు మానేసి తొక్కలు పెట్టాడు, అంటే శ్రద్ధ లేదు. శ్రద్ధ ఉంటే తొక్కలు ఎలా పెడతాడు, కానీ భక్తి ఉంది. పరమాత్మ ఓ నవ్వు నవ్వుకున్నాడు, తీసుకున్నాడు. శ్రద్ధ కూడా ఉంటే ఏం చేస్తాడు, ఏదో పూజ కోసం మరి ఆ పత్రి సేకరించిన ముళ్ళు ఇవి తీసేసినట్టుగా చేస్తాడు. ఆ పళ్ళల్లోనే శ్రద్ధ ఉండేటువంటి భక్తి ఎలా ఉంటుందో, శబరి ఆవిడికి శ్రద్ధ కూడా ఉంది, కేవలం భక్తి కాదు. మనకి కథ ప్రకారం విదురుడిది కేవలం భక్తి, శబరిది శ్రద్ధ. అందుకే ఆవిడ మంచి పళ్ళు ఏనింది, బాగున్నాయో లేదో కూడా చూసింది, అంతేగాని నేను భక్తితో పెడుతున్నానని పెట్టేలేదు. అంచేతను లోకసేవలోనూ దైవ సేవలోనూ కూడా జీవితంలో మనకి భక్తి శ్రద్ధ రెండు అవసరం. మనస్సు లగ్నమైతే కలుగుతుంది భక్తి, బుద్ధి లగ్నమైతే కలుగుతుంది శ్రద్ధ. అంచేది భక్తి అనేది కళ, శ్రద్ధ అనేది శాస్త్రం. ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టాలంటే అన్నం పెట్టాలండి, నేను భక్తితో మంచినీళ్ళు ఇచ్చానంటే అలాగా ఆకలి వేస్తుంటే. అసలు బాగా ఆకలేసినప్పుడు కొంతమంది పొరపాటును మంచినీళ్ళు దగ్గర సరిపెడతారు, ప్రమాదం అంటే అది. మంచినీళ్ళు దగ్గర సరిపెట్టకూడదు, క్షేమేంద్రుని చారుచర్యలో చెబుతారు, చాలా ప్రమాదం అది. బాగా ఆకలేసినప్పుడు ఏం చేయాలో 23 గంటల్లో చెబుతారు.